హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ కిచెన్. ఈరోజు మేము క్రావ్యాపు కషాయం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు రోజులో ఏ సమయంలో తీసుకోవాలి, ఎన్ని డేస్ తీసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దొరికే రావి ఆకులలోని చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి తెలియని చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి చాలా ఈజీగా దొరుకుతాయి. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడైనా సరే చాలా ఈజీగా దొరుకుతాయి. సో దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈరోజు మనం అవన్నీ ఏంటో తెలుసుకుందాం. మెయిన్గా రావి ఆకుల్లోనే ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల మనకి చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ లైక్ రొమాటిక్ పెయిన్స్, ఇంకా వేరేవన్నీ కూడా మనకి చాలా ఈజీగా తగ్గుతాయి వీటితోటి. ఇంకా మన బాడీలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువ చేస్తాయి. సో దీనివల్ల డయాబెటిక్ మేనేజ్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్ అందరూ ఇది ఇలాంటివి తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో ఉన్న వాళ్ళు కూడా ఇవి తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మెయిన్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో రావి ఆకు కషాయం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ బాగా మేనేజ్ అవుతుంది. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది. ఇందులో ఉన్న యాంటీ మైక్రోబల్ ప్రాపర్టీస్ వల్ల ఫంగస్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తుంది ఇది. సో మనకి మామూలుగా ఏదైనా ఊండ్ అయినా సరే ఈ రావి ఆకు ఎక్స్ట్రాక్ట్ దాని మీద మనం పెడితే చాలా తొందరగా తగ్గుతుంది. మనం ఈ రావి ఆకు కషాయంతో వెయిట్ మేనేజ్మెంట్ కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సో ఇన్ని ఉపయోగాలు ఉన్న రావి ఆకు కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఈ రావి ఆకు కషాయం తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 250 ml వాటర్ పోసుకోవాలి. అందులో ఒక 3 రావి ఆకుల్ని ఇలా ఫ్రెష్గా కడిగి అందులోని వేసుకోవాలి. ఆ వాటర్లోని కొంచెం లైట్గా బాయిల్ అయింది కదా, ఇప్పుడు వాటర్ అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఒక 2 మినిట్స్ బాగా బాయిల్ అయితే బాగా రసం దిగుతుంది. ఇప్పుడు కొంచెం మరిగాక దాని మీద మూత పెట్టుకోండి. ఒక 3 మినిట్స్ పోయాక చూసారు కదా ఇలా రోలింగ్ బబుల్స్ వచ్చేలా బాయిల్ అయింది. ఇప్పుడు దాన్ని కొంచెం సిమ్ చేసి మూత పెట్టండి. ఒక 1 మినిట్ అయ్యాక ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చగా అయ్యేదాకా ఒక 10 మినిట్స్ వరకు ఉంచేయండి. అప్పుడు మీరు మూత తీసుకొని చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది, రసం బాగా దిగుతుంది అందులోకి. ఇది వేడిగా ఉన్నప్పుడు తాగకూడదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఇప్పుడు ఆకుల్ని ఇలా స్ట్రైన్ చేసేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకోండి. గోరువెచ్చగా అయ్యాకే స్ట్రైన్ చేసుకోండి. అంతేనండి, ఇలా కషాయం ప్రిపేర్ అయిపోయింది మీకు. ఇలా చూసారు కదా రసం బాగా దిగింది. దీన్ని మనం రోజులోని 3 టైమ్స్ తీసుకోవచ్చు. బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్ తీసుకోవాలి. ఇంకా అంటే ఆఫ్టర్ లంచ్ అయినా తీసుకోవచ్చు, కానీ ఎంటీ స్టమక్తో తీసుకుంటే దీని యూజెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎంటీ స్టమక్తో తీసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువగా. ఇది ఎన్ని డేస్
తీసుకోవాలంటే మీరు కంటిన్యూస్గా 1 వీక్ వరకు తీసుకోవచ్చు. మళ్ళీ మీకు ఇంకా కంటిన్యూ చేయాలి అనిపిస్తే 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 వీక్ తీసుకోవచ్చు. సో రావి ఆకు కషాయం ఉపయోగాలు తెలుసుకున్నారు కదా, మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి ఏన్షియంట్ టైం నుంచి ఉన్నదే, ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ కలదు కాబట్టి మనకి ప్రతి ఒక్క టెంపుల్లో కూడా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్త్ కిచెన్.